రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు పార్టీ ఆర్గనైజేషన్ పరంగా 920 మండలాలు రాష్ట్రంలో ఉన్నాయి. గవర్నమెంట్ లెక్క ప్రకారం 600 మండలాల నుంచి పార్టీ పరంగా 920 మండలాల్లో ఈ వేళ సమావేశాలు జరుగుతున్నాయి. నేను ఈ రోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ మండల వచ్చవాయి మండలం యొక్క సమావేశానికి రావడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో ఏం చేస్తుంది, 14 నుంచి ఈ రాష్ట్రంలో మోడీ గారి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి 14 నుంచి ఈవేళ 22 వరకు. 22లోకి వచ్చేసాం కదా, 14 22 అంటే 6-7 సంవత్సరాలు పరిపాలన పూర్తయి, 8వ సంవత్సరం వస్తుంది. కానీ మోడీ గారు సైలెంట్గా సర్పంచ్కి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ డబ్బుతో ఈ గ్రామ అభివృద్ధి జరగాలి. అలానే రోడ్లైనా డ్రైనేజీ అయినా స్వచ్ఛ భారత్ నిధులతో గ్రామం స్వచ్ఛంగా ఉండే విధంగా నిధులనిచ్చారు. అలానే ప్రతి ఇంటికి కుళాయిలు వేయమని జల జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కుళాయిలు వేయమని చెప్పారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గృహానికి కుళాయిలు వేస్తే కుళాయి వేయమన్నారు నరేంద్ర మోడీ గారు. ఎల్ఈడి బల్బ్ ఇచ్చారు, కరెంట్ 24 గంటలు ఇవ్వడం జరిగింది. ఇంటికి ప్రతి ఇంటికి కరెంటు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే వచ్చింది. లో వోల్టేజ్ డ్రాప్ లేదు. సబ్స్టేషన్ కట్టారు, అట్లనే ట్రాన్స్ఫార్మర్లు కూడా కట్టారు. దాని మీద నరేంద్ర మోడీ గారు బొమ్మేసి ఉంటుంది, దీన్ దయాళ ఉపాధ్యాయ అనేది. అందరికీ కరెంట్ 24 గంటలు ఇచ్చి, అందరికీ ఎల్ఈడి బల్బ్ ఇచ్చి, 24x7 కరెంట్ ఇచ్చినటువంటి వర్గాలు లేవు, కులాలు లేవు, ప్రాంతాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా పగల వెన్నెలా జగమే ఊయిల్లా ఈవేళ ఉందంటే నరేంద్ర మోడీ కారణం అనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను స్పష్టం చేస్తున్నాను. అట్లానే ఎన్ఆర్ఈ చేసిన నిధులు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రన్న బాట అనే నిధులతో చంద్రబాబు నాయుడు గారు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలనలో 40,000 కోట్లు ఇచ్చాం. ఈ పరిపాలనలో 22,000 కోట్లు ఇచ్చాం. ఇంకా కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మరొక 22.5 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఈ విధంగా ఎన్ఆర్ఈజెస్ నిధులతో కూలీలకి, జాబ్ కార్డు హోల్డర్స్కి 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. జాబ్ కార్డు హోల్డర్స్కి 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలానే ఈవేళ రైతు భరోసా కేంద్రం ఎన్ఆర్ఈజెస్ నిధులతో, హాస్పిటల్ యొక్క బిల్డింగ్ ఎన్ఆర్ఈజెస్ నిధులతో, అట్లనే విలేజ్ సెక్రటరేట్ బిల్డింగ్ ఎన్ఆర్ఈజెస్ నిధులతో, రైతు జగనన్న రైతు భరోసా కేంద్రం అంటే 90% మేము నిధులు ఇస్తే జగనన్న రైతు భరోసా కేంద్రం ఏంటి, జగనన్న హెల్త్ క్లినిక్ ఏంటి, జగనన్న సెక్రటరేట్ ఏంటి అని అడుగుతున్న డబ్బులు మోడీవి, డబల్ స్టిక్కర్లు మీరేసుకుంటే గ్రామ అభివృద్ధి, మంచినీటి దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి ప్రజల జీవనానికి కావాల్సిన ప్రతి అంశం కూడా ఈవేళ నరేంద్ర మోడీ మూలంగానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నారు. మీరు అప్పులు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. ఈ విషయాల్ని తేల్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వంతో మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎక్కడికైనా ఏ వేదిక మీదైనా సరే వచ్చి మాట్లాడతాం. 4 రోడ్ల వ్యవస్థ కానీ, 4 వేస్ కానీ, 6 వేస్ కానీ, గ్రామీణ సడక్ యోజన రోడ్లు కానీ, రైల్వేలో 65,000 కోట్లు అభివృద్ధి కానీ, 40-50 వేల కోట్లతో 4 వేస్ కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఓన్లీ నరేంద్ర మోడీ గారి మూలంగానే జరుగుతున్నాయి. క్యాపిటల్ గురించి వీళ్ళు మాట్లాడారు, 10,000 కోట్ల రూపాయలు అయితే క్యాపిటల్ అభివృద్ధి చెందుద్దన్నారు. అనేక నిధులు ఇచ్చే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురమ్మని రైతులను కోరుతున్నాం మేము. క్యాపిటల్ని 10,000 కోట్లతో 3 సంవత్సరాల్లో ఒక విఖ్యాతిగాంచిన అమరావతిని తీర్చిదిద్దామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకో. ఈరోజు అన్ని మండలాల్లో భారతీయ జనతా పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా నేను కూడా ఒక మండలంలో
సమావేశంలో పాల్గొనడం కోసం రావడం జరిగింది. జగ్గయ్యపేట మండల సమావేశంలో పాల్గొంటూ వెనుగరంచి పొలు అమ్మవారిని కూడా తిరుపతమ్మ అమ్మవారిని గ్రామదేవతని దర్శించుకోవాలి. రాష్ట్ర ప్రజలు మంచి దిశాదశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాలనేటువంటి ఆలోచన వారిని అమ్మవారిని వేడుకొనడం జరిగింది. ఈ రాష్ట్రం 14 విడిపోయిన తర్వాత ఒక సరైన దిశలో వెళ్ళడం లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 14 వరకు మనం హైదరాబాద్లో ఉండి ఈ 13 జిల్లాలు ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా నినాదాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి దిశ లేనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. క్యాపిటల్ కడతానన్నారు చంద్రబాబు నాయుడు గారు, కట్టలేకపోయారు. ఈయన కూడా కడతానన్నారు, ఈయన వైజాగ్ వెళ్ళిపోతానన్నారు. ఈ క్యాపిటల్ మేమే నిర్మాణం చేస్తాం, మేము 24లో అధికారంలోకి వస్తాం. ఇవాళ రైతులు అన్నారు 10,000 కోట్లు అయితే అద్భుతంగా అభివృద్ధి చెందుద్ది అని. చాలా సంతోషం. 10,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఎలకేట్ చేసి, 10,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఎలకేట్ చేసి విజయవాడలో అత్యద్భుతమైనటువంటి అమరావతిని నిర్మాణం చేస్తామని ఈవేళ అమ్మవారి టెంపుల్లో నేను ప్రకటిస్తున్నాను. ఆల్రెడీ నేను ప్రకటించడం జరిగింది, మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను. 3,010,000 కోట్లతో గతంలో ఇచ్చిన 7,200 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినటువంటి 7,002 కోట్లలో సింహ భాగం భారతీయ జనతా పార్టీ ఇచ్చిందే, మోడీ గారు ఇచ్చిందే. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ విజయవాడలో ఒక్క మోడీ గారి యొక్క ప్రభుత్వ పాలన మూలంగానే జరుగుతుంది. అమరావతి ఇబ్రహీంపట్నం వరకు, అమరావతి వరకు ఒక ఫోర్వేస్ని, ఒక కృష్ణానది మీద ఒక వంతెన్న అభివృద్ధి చేస్తున్నాం. అలానే 3 ఫ్లైఓవర్ల నిర్మాణం విజయవాడలో చేశాం. అలానే 6 వేస్ని కూడా ఇక్కడి నుంచే చినకాకాని వరకు అభివృద్ధి చేస్తున్నాం. బందర్కి 4 రోడ్లు వేసాం, 2 డిఫెన్స్ యూనిట్స్ని కట్టాం. అనంతపురం నుంచి అమరావతి వరకు 6 రోడ్లు వేస్తున్నాం 10,000 కోట్లతో. అభివృద్ధి మా సొంతం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో గ్రామ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి, నగర స్థాయి నుంచి మోడీ ఇచ్చిన నిధులతోటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఈవేళ విజయసాయి రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, ఆయనకి బాగా జిన్నా కావాలట. మాకు జిన్నా అక్కర్లేదు, జిన్నా టవర్ని వెంటనే పేరు మార్చాలి, అబ్దుల్ కలాం టవర్గా దీన్ని తీర్చిదిద్దాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రత్యేక హోదాకు సరైనటువంటి నిధుల్ని 24 తర్వాత 10,000 కోట్లు కానీ 12,000 కోట్లు కానీ మేము తీసుకొచ్చి, ప్రత్యేక హోదాకి సరైనటువంటి నిధులు తీసుకొచ్చి 12,000 కోట్లు అవసరమైతే ఇంకా పెంచి ఈ రాష్ట్రాన్ని మేమే అభివృద్ధి చేస్తాం. దినదిన ప్రవర్ధమానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతిని అభివృద్ధి చేయడమే బీజేపీ యొక్క లక్ష్యం. ధన్యవాదాలు.